నేను ఒక వీడియో చూసా, అందులో ఏమంటారంటే చాలామంది ప్రపంచాన్ని మార్చాలి, నా జీవిత లక్ష్యం అదే, ప్రపంచంలో అందరిని మారిస్తే ఐఎమ్ సాటిస్ఫైడ్ అని అంటున్నారు. అంటే మారడం అంటే ఎలా మారుస్తారు, ఏ రకంగా? ఆ విషయం ఎవరికి తెలియదు. అతిపెద్ద మిత్తులు అదొకటి. అయినా సరే అది చాలా రిలెవెంట్ టాపిక్గా భూమినంత వరకు నడుస్తుంది. అంటే భూమి మీద ఉన్న మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా మానసిక స్థితి ఉంది. ఒకడు నేనేది పట్టనట్టు ఉంటా అంటాడు, ఒకడు అన్ని పట్టించుకుంటాను అంటాడు, ఒకడు ఉన్నదాన్ని బాగలేదు నేను దాన్ని రిఫార్మ్ చేస్తా అంటాడు, ఒకడు ఉన్నదాన్ని ఇలాగే ఉంచాలంటాడు, ఒకడు స్టేటస్ కోని మెయింటైన్ చేస్తున్నాడు, ఒకడు రిఫార్మ్ని ప్రోత్సహిస్తున్నాడు, ఒకడు డూ నథింగ్నెస్ని పట్టుకున్నాడు, ఒకడు ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీథింగ్ని పట్టుకున్నాడు. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మస్తిష్కాలు ఉన్నాయి. నాకు ఈ పిచ్చి ఆలోచన ఉండేది. నా పాత డైరీలు చూస్తే తెలుస్తుంది ఏదో రోజు ఈ ప్రపంచాన్ని మారుస్తాను. యాక్చువల్గా నేను మారాలనుకున్నది నా చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురిని, వాళ్ళు మారతలేరు కాబట్టి అందరికీ చెప్పాలనుకుంటున్నా. ప్రపంచాన్ని మార్చాలనుకునేవాడు సంపూర్ణంగా మార్చలేడు, కానీ పాక్షికంగా వాడు ఏ ఉద్దేశాలతో, అంటే ఏ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తో వాడు ముందుకెళ్తున్నాడో అవి నెరవేరితే వాడు మారింది అనుకుంటున్నాడు అంతే. మారడం అంటే ఏమిటి అసలు, ఎంతవరకు మారితే మారినట్టు? నిజమైన మార్పు అంటే తెలుసా, అసలు నువ్వు చేసే చేస్తున్న నిష్కామ కర్మ అసలు నీకు పరిచింతన లేదు. అట్లా అందరు ఉంటే సరే, అంటే ఎవరికోళ్ళు. సో ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఇన్స్పైర్ చేసిన ఒక ఆధ్యాత్మిక గురువు లేడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంత మెకానిజం ఉంది సద్గురు గారి చుట్టూ, లేకపోతే ఓషో బాబా చుట్టూ. అయినా ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళ వైపు అట్టారు. స్టిల్ క్రిస్టియన్స్ ఎగ్జిస్ట్, స్టిల్ ముస్లిమ్స్ ఎగ్జిస్ట్, స్టిల్ జైన్స్ ఎగ్జిస్ట్, అందరూ ఎగ్జిస్ట్ అవుతున్నారు. మరి ఇతను చెప్పేది వాళ్ళు వినట్లేదా? ఇతను చెప్పేది వాళ్ళకి పట్టుకోరు అంతే. వాళ్ళు నచ్చే అంశాలు ఏవి ఇతను చెప్తలేడు. నీకు నచ్చే అంశాలు ఎక్కడ ఉన్నాయో నువ్వు అక్కడ పోయి అతను చెప్పేవాడిని గురువు అనుకుంటున్నావు, ఆ ప్రదేశాన్ని ఆశ్రమం అనుకుంటున్నావు. ఇది ఒక మైండ్ గేమ్. ఒకసారి ఉచ్చారెడ్డి గారి సమక్షంలో ఉన్నప్పుడు ఒక ఆసక్తికర చర్చ జరిగింది. వివేకానందాన్ని బాగా ఇష్టపడే ఒక ప్రొఫెసర్ ఉచ్చారెడ్డి గారి దగ్గరకు వచ్చి అన్నాడు, ప్రపంచాన్ని మార్చాలండి అని చెప్తూ ఉన్నాడు. అది ఆగట్లే. నేను ఉచ్చారెడ్డి వింటున్నా, ఉచ్చారెడ్డి కసరుకుంటు ఎంతసేపు చెప్తావు అట్లా, ఏం కోరుకుంటున్నావు ఒక్క మాటలు చెప్పలేవు, హోటల్కి వెళ్ళి చాటభారతం అంతా చెప్తూ భోజనం కావాలని చెప్పు అని సున్నితంగా మందలించాడు ఆయన, పెద్ద ఆయన. అప్పుడు అతను, ఏమి లేదు సార్ నాకు ప్రపంచాన్ని మార్చాలని ఉంది, దానికి మీ యొక్క అమూల్యమైన సలహా కావాలి. ఎట్లా మార్చాలంటే ఒకటే సలహా, నువ్వు మారా, నేను ఒక్కడే మాట అయిపోతాను, నేను మారాను. సరే మీరంటే మారారు, మరి యువకుడు అతను మారే ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ముగ్గురు మారారు కదా. అంటే ఉచ్చారెడ్డి ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కోట్ వాడాడు, ఇఫ్ యు చేంజ్ యువర్ సెల్ఫ్, అంటే నువ్వు కనుక నిన్ను నువ్వు మార్చుకుంటే యూ విల్ ఫైండ్ వన్ స్కౌండ్రల్ లెస్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక్క దుర్మార్గుడు ఈ భూమి మీద తగ్గిపోయింది. నువ్వు అందరినీ దుర్మార్గం అంటే ఎక్స్ప్లెయిన్ చేసి మార్చే ప్రయత్నం చేయకు. రమణ మహర్షి చెప్పింది అక్షర సత్యం, నువ్వు ఆచరిస్తూ ఉండు, ఆచరిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుతారు. ఇప్పుడు రమణ మహర్షి ఇక్కడ ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్న 100 మంది నిశ్శబ్దం అయిపోయారు. ఇప్పుడు రమణ మహర్షికి చాలా దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఇంకొక ఊరిలో ఉన్నాడు, అతను ప్రశాంతంగా జీవిస్తున్నాడు, తద్వారా అతని చుట్టూ ఉన్న 100 మంది ప్రశాంతంగా ఉంటున్నారు. మళ్ళీ ఎవరో చివరి ఉన్న వ్యక్తి ఇంకొక ఊరిలో ఉన్నాడు, అతను ప్రశాంతంగా జీవిస్తున్నాడు, అట్లా చుట్టుపక్కల ఉన్న 100 మంది జీవిస్తున్నారు. అట్లా కాంబోడియాలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, తింబక్తులో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఈ భూమి మీద ఎక్కడున్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. నీవు మారడం అత్యంత కీలకం. కృష్ణమూర్తి తన జీవితంలో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్, దే ఆర్ పినకిల్స్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ. అదేమిటి, యు ఆర్ ద వరల్డ్, నీవే ప్రపంచాన్ని అన్నాడు. దాని అంతరార్థం ఏమిటి, నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. 2వది, ద మెడిటేషన్ ఈజ్ మెడిటేటర్ అన్నాడు. ధ్యానం చేసేవాడే ధ్యాని, ధ్యానే ధ్యానం అన్నాడు. తద్వారా అయాన్ ర్యాండ్ యొక్క ఫిలాసఫీ ఆబ్జెక్టివిజం కొంతవరకు పక్కకు జరిగి ఇంకాస్త ప్రొఫౌండిటీలోకి అష్టావక్రుడు చెప్పిన దానికి సమతూకం అది. నువ్వు దేని మీద ధ్యానం చేయట్లే, ఇప్పుడు ధ్యానం చేస్తున్న దేని గురించి అడుగుతారు కదా, నేను ప్రయత్నం చేస్తున్న దేనికోసం,
ఈ క్వశ్చన్ వస్తుంది. నీ ప్రయత్నము అసలు దేనికోసం అని వెతుకుతున్న ఆలోచన పోవడం అని చెప్పేవనుకో, యు హ్యావ్ గాట్ ద రైట్ పాయింట్. నా బాధకి ఇది కారణం, అది క్లియర్ అయితే నేను ఆనందంగా ఉంటా అని చెప్పేవాళ్ళు కోకూలలు. మొట్టమొదటిసారి ఏది ఎలాగైనా ఉండదు, నేను ఎందుకు బాధపడుతున్నాను, ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఒక చోటుకు వచ్చేసింది, అక్కడ కళ్ళు మూతలు పడితే నా ఫస్ట్ టైం యూఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ సైకిక్ స్ట్రక్చర్. దెన్ యూఆర్ ఎంక్వైరింగ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. అక్కడి నుంచి యూఆర్ టేకింగ్ ఎ స్టాండ్ విచ్ ఇస్ ప్రాక్టికల్లీ అప్లికబుల్. అర్థమైన దాన్ని నువ్వు ఆచరణ చూస్తున్నావు. బుద్ధుడి కథ ఉంది, ఒక ఊరు వెళ్ళాడు. అప్పటికే బుద్ధుడు ఏ ఊరు వెళ్తే అందరూ బుద్ధిస్టులుగా మారిపోతున్నారు. ఆ ఊరు వెళ్ళగానే అప్పటికే ఆ ఊరిలో ప్రిపేర్ అయ్యి ఉన్నారు బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళంతా, అంటే ఎవరైతే బుద్ధుని ఇష్టపడరో అట్లాంటి వాళ్ళు 99% మంది ఉన్నారు. ఒకరిద్దరు ఉన్న వాళ్ళ మాట చెల్లదు, బికాస్ బుద్ధుడు ఎక్కడి నుంచైతే ఊర్లో అడుగు పెడతాడో అక్కడ బారికేడ్స్ కట్టేశారు. బుద్ధుడు ఆగిపోయి ఇవి తొలగించండి వెళ్దామని లోపు ఊరిలో వచ్చేసారు కట్టెలు అవన్నీ పట్టుకొని. ఈ దారి గుండా వెళితే కాళ్ళు ఇరుగుతాయి అందరు. నిన్నను ఈ దారి ఊరు మీ అబ్బసొత్తేమో, దారి కాదు, నేను మీ ఊర్లోకి రాను, నేను వాగ్దానం చేస్తున్నా. దారి గుండా ఎవ్వరి దిక్కు చూడకుండా ఒక్క మాట మాట్లాడకుండా తలదించుకొని వెళ్ళిపోతాను. ఎంత బాగుంది ఇలా. ఈ మాట వినగానే 10% ఆఫ్ ద పీపుల్ వర్ కన్విన్స్డ్, అరే ఆయన ఏం అరాజకవాది కాదు, నిశ్శబ్దంగా పోతా అంటున్నా, తీయమ్మగే తీయొద్దు గేట్లు, నో. ఒక మొండి పట్టి మొండి వైఖరు ఉన్నవాడు ఉంటారు కదా ఎవరు, దే డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు బుద్ధుడు అన్నాడు, మీరు చేయాలనుకుని మీరు చేశారు, నేను చేయాలని ఎలాగో చేస్తాను, నేను వెళ్తానని ఇట్లా వంగేలోపు తిట్టడం మొదలుపెట్టారు. దాంతో పక్కనున్న ఆనందునికి, మహాకశ్యపునికి, సారపుత్రుడికి ఇట్లాంటి వాళ్ళందరూ చాలా కోపం వచ్చింది. బుద్ధుడు అన్నాడు, తిట్టడం వాడి స్వభావం, తిట్టుకొని ఇప్పుడు మొదటిసారి నాకు టెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఐఎమ్ డిస్టర్బ్ నా అబ్సల్యూట్లీ నాట్. వాళ్ళు తిట్లని అయిపోయిన తర్వాత ఈ దారి నుంచే వెళ్దాం. తిట్లని ఎంతసేపు తిడతారు, అరిచి 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 అరిచి. నిజంగా నువ్వు మౌనంగా ఉంటే ఎవడైనా ఎక్కడో చోట ఆగిపోతారంతే. అసలు నువ్వు ఎవరికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, ఒక టైం పాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను జీవితంలో ఇంకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, అయిపోయింది ఆ స్టేజ్. ఇప్పుడు నా గురించి ఎవరు ఏమైనా అనుకుని ఐ డోంట్ గివ్ ఎ డామ్. చివరికి అది నన్ను జైల్లో వేసినా సరే నేను పోయి అక్కడ పుస్తకం రాసుకుంటాను. ఎవరిని జీవితకాలం బ్లేమ్ చేయను, అసలు వాళ్ళని మోయను. ఇట్లాంటి ఒకనొక అవగాహన స్థితి ఉన్నది. బుద్ధుడు అదే చెప్పాడు, వాళ్ళు తిట్లని అయిపోయిన తర్వాత తిట్టారు కదా సంతోషం, నాకే బాధ కలగలేదు, నేను వెళుతానని బారికేడ్ వంగేలోపు ఒక్కటి పడ్డది నెత్తి మీద దెబ్బ. బుద్ధుడు అన్కాన్షియస్ పడిపోయాడు. శిష్యులకంతా అహింసనే బోధించే, శిష్యులంతా బుద్ధుని చూసుకుంటున్నారు. అప్పుడు ఊర్లో ఉన్న 10% మంది హఠాత్తుగా 50% 70% మంది యూనిట్ అయిపోయి అక్కడున్న ఎవరైతే మొండి వైఖరిగా వివరిస్తున్నారో, అసలు మీకు బుద్ధుందా, మీరు చెప్పినంత నమ్మి వచ్చాం, మీరు దుర్మార్గుడని, అసలు మన ఊర్లో దారి గుండా పోతా అన్నాడు, వేరే దారి లేదు కాబట్టి మన వైపు తలెత్తి చూడనన్నాడు, ఏ మాట మాట్లాడనన్నాడు, నీళ్ళు కూడా తాగనన్నాడు, తిడితే భరించాడు, ఆ తిట్లు నాకు తగలేదన్నాడు. చివరికి మనం తల వలగొట్టినాం, ఇదే మనం చేసేది అని ఎవరైతే మొండిగా అరుస్తున్నారో వాళ్ళందరికీ వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఊళ్ళో వాళ్ళు. ఇప్పుడు డివైడ్ డివిజన్ వచ్చేసింది. బుద్ధుడు ఇక్కడ రెస్ట్ తీసుకొని పోతాడు. అమలక్కలు అంత వచ్చేసారు, ఒక అమలక్క వృక్షం కింద పడుకోబెట్టిరు, సఫరీ స్టార్ట్ అయింది. బుద్ధుడు అక్కడ 15 రోజులు 20 రోజులు ఉన్నాడు కథ ప్రకారం. ఇలా జరుగుతాయి, మీకు తెలుసు జరుగుతాయి. ఆశ్చర్యం ఏంటంటే బుద్ధుడు ఒక సంపూర్ణ ప్రశాంతతలో ఉండడం చూసి ఆ ఊరి ప్రజలు హఠాత్తుగా ప్రశాంతతలోకి వచ్చేసారు. హీ నెవర్ అట్టడ్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్, హీ జస్ట్ సాట్ సైలెంట్లీ అండ్ పీస్ఫుల్లీ, సెడ్ నథింగ్. అప్పటికి ఊర్లో వాళ్ళు కొందరు సీరియస్ అవుతున్నారు, ఇక్కడ నుంచి తిట్లు వినిపిస్తున్నాయి, మళ్ళీ వీళ్ళని తాగదంపుతా ఉన్నారు, ఊర్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీరంతా మారిపోయారు అన్నారు, అసలు మీరు మా ఊళ్ళు కాదు, బ్లేమ్ చేసేవాడు బ్లేమ్ చేస్తాడు. ఇవేవి పట్టినట్టు శిష్యులంతా హాయిగా అక్కడ కూర్చున్నారు, ఎవరెవరు ఆహారం పెట్టారు, ఎవరెవరు పళ్ళు తెచ్చిచ్చారు. బుద్ధుడికి కంప్లీట్ క్యూర్ అయిపోయింది. అందరికోసారి నమస్కారం పెట్టాడు, నిశ్శబ్దంగా తలదించుకుని తను ఏదైతే చెప్పాడో అదే చేస్తే ఊరు సగం ఖాళీ అతని వెంట వెళ్ళిపోయింది. ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. రమణ మహర్షి
దగ్గర ఎవరెవరైతే ఉండిపోయారో ఆయన ఉండిపోమని చెప్తే ఉండిపోయిన వాళ్ళు కాదు, ఉండిపోవాలనుకుని ఉండిపోయిన వాళ్ళు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రామోజీ ఫిలిమ్స్కి రా 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 అని పిలిపించుకుంటారు. నువ్వు ఏ బోర్డు పెట్టకు, వస్తే వస్తారు, అప్పుడు అది వాళ్ళ ఛాయిస్ అవుతుంది. నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేవు. సో నిజమైన గురువు ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయడు, హీ జస్ట్ లివ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్. నిజమైన గురువు అసలు గురువు అనకూడదు. మిగతా వాళ్ళంతా దరిద్రుల నుండి గురువు అనవలసి వస్తుంది. అతను సాదాసీదా మనిషి, అడవిలో పిల్లి ఎట్లనో ఓ జింక ఎట్లనో అతను అట్లా. నిన్న ఆత్మకథలో ఒక చోట రాసిన రమణ మహర్షి రామకృష్ణ మహర్షి మహనీయులు కాదు, మనమంతా దరిద్రులం బేసికల్. గురువు అని ఎవరిని అంటాం? ఎవడైతే ప్రశాంతంగా జీవిస్తున్నాడు, కారణాలు ఏవైనప్పటికీ తన ప్రశాంతత కూడాలి, అట్లా తన మనసు రిఫార్మ్ అయిపోయింది. తన మనసులో ఎవరి పట్ల ఏ ద్వేషము కానీ, ఏ కోపము కానీ, ఏ దుగ్ధ కానీ, ఏ నెగిటివ్ థాట్ కానీ ఏమీ లేదు. తను తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒక అమెజాన్లో ఒక పెద్ద వృక్షం ఉంటుంది, తన జీవితాన్ని తను ఆస్వాదిస్తుంటుంది. అది ఎంత ఎదగాలనో అంత ఎదిగేటట్టు తను ప్రయత్నం చేస్తుంటుంది ప్రకృతి సహాయంతో. అట్లా బుద్ధుడు లేదా అట్లాంటి మానసిక స్థితి ఆ క్షేత్రం ఉన్నవాడు, హీ జస్ట్ అనిపిస్తే పని చేస్తాడు. చాలామంది అనుకుంటారు రమణ మహర్షి ఏ పని చేయలేదని. అతను యవ్వనంలో చాలా పని చేశాడు. అతని డైలీ రొటీన్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. యవ్వనంలో నీకు ఇప్పుడు 30-35 ఇయర్స్ ఉన్నాయి, అప్పటికి ఆశ్రమంలో జనాలు వస్తున్నారు పోతున్నారు, బట్ యవ్వనం ఉంటుంది, దాని శక్తి ఉంటుంది. ఎవరో ఒక అంతేవాసి, ఒక శిష్యుడు కాదు కానీ ఎప్పుడు రమణ మహర్షి అంట పెట్టుకుని ఉండేవాడిని, ఎర్లీ మార్నింగ్ 1:32 లేపేవాడు. మళ్ళీ పొద్దున్నే జనాలు వస్తారులే, పోదాం, ఎక్కడ పోదాం, ఈత కొడదాంప. రమణ అరుణాచలంలో చాలా తీర్థాలు ఉన్నాయి, కదలే తీర్థం ఉంది, కొన్ని పేర్లు ఉన్నాయి, అద్భుతమైన కోనేరులు. ఇప్పుడు అంటే కలుషితం అయిపోయింది, మనిషి వచ్చాడు కదా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆ చీకట్లో గంట నీరు కొట్టేవాడు. నేను చెప్పేది నిజం. అంటే చదివితే తెలుస్తుంది, మనం జస్ట్ దూరం నుంచి చూసి ఎప్పుడు ప్రసాదం ఎప్పుడు పోసాడు అట్లా. యవ్వనంలో చేయాల్సింది యవ్వనంలో చేస్తావు, వృద్ధాప్యంలో చేయాల్సిన యవ్వనంలోనూ వృద్ధాప్యంలోనూ మనసు చెదరలేదు, అది పట్టుకో. అప్పుడేం చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు. హీఈస్ బియాండ్ ఎవల్యూషన్, హీఈస్ నాట్ చేంజింగ్ హిస్ ట్రాక్స్ ఆల్ ద టైమ్. నిరంతరం తన మాట మారుస్తలేడు. ఒక దాని మీద ఉన్నాడు, ఒక దాని మీద పనిచేస్తున్నాడు అంతే. అది సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా నీ మనసు ఉంటే తప్ప అట్లా చేయలేవు. నీ మనసులో ఏమాత్రం సక్సెస్ వేరేవాడున్నా రెస్పాన్స్ వస్తే ఒకలాగా, రెస్పాన్స్ లేకపోతే ఒకలాగా ఖచ్చితంగా జరుగుతుంది. రమణ మహర్షి కొండెక్కి అక్కడున్న అరుణాచల దేవాలయం దగ్గరికి పోయి అక్కడున్న కొబ్బరి చెప్పుల నీరుకొచ్చి ఆ కొబ్బరి చెప్పుల నీరు రాయి గీకి కప్పులు తయారు చేసేవాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు కదా, రమణ మహర్షి చేస్తే ఏ పని చేసినా గొప్పది. ఇప్పుడు మోదీ గారు ఊడిస్తే అందరూ ఊడుస్తారు. ఆ రోజు గొప్పవాడు చేయగానే అది ఇంకా అప్పుడు అందరూ గొప్ప గొప్పలు అంత అసలు మామూలు ఊడ్చేవాడు తీసాడు నొక్కుతారు ఆ రోజు. చల్ మామూలు పాడుకున్నాడు, ఇక్కడి నుంచి నాడు మేమెవరం కెమెరాలు కెమెరాలున్నప్పుడు ఊడుచుకో, నువ్వు ఫోటోలు పడొద్దు, ఇంత ఫోటో ఆపర్చునిటీ. ఒక్కరోజు ఊడిచిన వాడు ఎంత ఫేమస్ అవుతున్నాడు, జీవితకాలం ఊడిచేవాడిని ఎవడు పట్టించుకోవట్లేదు. జీవితకాలం ఊడిచేవాడు ఊడుస్తాడు, వాడు హాయి కూర్చు, ఏమిటో వీళ్ళు ఏదో ఊడ్చుకుంటుందని అనుకుంటుంది. సో ఈయన కొబ్బరి చిప్పలు చేస్తూ ఉండగా అందరు వచ్చి కొబ్బరి చిప్పల నేరకు రావడానికి ఇక్కడ మొదలుపెట్టారు. వదిలేసి ఆ కొబ్బరి చిప్పలు ప్రసాదాలు పెట్టడం, ఆ కొబ్బరి చిప్పల్లో కాఫీ తాగడం ఇట్లా. మళ్ళీ కొంతకాలం తర్వాత ఎక్కడెక్కడో కొండ మీదకి పోయి అరటాకులకు సంబంధించిన ఆకులు తీసుకొచ్చి అలుతూ కూర్చునేవాడు రోజంతా. అలుతూ కూర్చుంటే అందరు అరటాకులు అనడం మొదలుపెట్టారు. ఏం చేసుకుంటాం అరటాకులు? రమణ మహర్షి తనకు తోచిన పని దాన్ని చేస్తే మిగతా వాళ్ళు వాళ్ళకు తోచిన పని వాళ్ళు చేయాలి. ఈయన అది చేశాడు కాబట్టి ఇది చేస్తే అది మూడ తగదు చేశారు. మరి దండ పెట్టుకుంటుంది ఎందుకంటే ఇస్రాహలు ఎక్కువైపోయినాయి, క్యాకరే అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు రమణ మహర్షి స్టార్టెడ్ రీడింగ్. ఇంకా వాడు చదవలేంగ అయిపోయింది. ఆయన మన మన బస్కా కామ్నయ్యే, ఆయన మహాయోగి, ఆయన చదువుకుంటాడు. రమణ మహర్షి జీవితాన్ని క్షుణ్ణంగా చదివితే ఎంతోమందికి ఆ నిశ్శబ్దంగా ప్రేరణ ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు. అర్ధరాత్రి వరకు దీపం పెట్టుకొని పుస్తకాలు చేతిరాతో రాసేవాడు. ఇక్కడ ఒక పుస్తకం చూసారా, అది ఒకసారి చూడు, ఇక్కడే ఉంటాడు. రమణ మహర్షి స్వర్ణ హస్తాక్షరం అక్కడ ఉంది, అదే అనుకుంటా కనిపిస్తుంది. అగో అదే, అది కాదు, అగో అది 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 అదే 100% అది చూడు. ఇప్పుడు నేను అనుకున్న చేతిరాత పుస్తకం నేను రాసిన అని మా తాత మహానుభావుడు. అసలు ఇందులో దేర్ ఈజ్ నో ప్రింటెడ్ మెటీరియల్, ద ఎంటైర్ బుక్ ఈజ్ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ ఆఫ్ రమణ మహర్షి. నేను చెప్తున్నా దీని గురించి వ్యాఖ్య చేస్తే ఎవరు చూడు. వైఎస్ జగన్ చంద్రబాబుని ఏమన్నాడు అందరూ చూస్తారు.
పనికిరాని విషయాలు ఇన్స్పైర్ చేసినంత పనికి వచ్చేది. అంటే నిన్ను సన్మార్గంలో పెట్టేది ఏది మనిషి కొద్దు, నిన్ను ఉత్తేజపరిచేవి కావాలి, ఉత్ప్రేరకం కావాలి నీకు. అట్టిపండు ఎవడు కొద్దు బీరు బ్రాండ్ పదం పాట చేసుకుంది, ఎవడన్నా అట్టిపండు తినేవాడు తిన్నా అంటారా, ఇట్లా తిన అబ్బా నేను అట్టి అంటారా, అట్లా కాదు. అది ఎంత చేదు ఉంటుంది అయినా సరే నేను చేసిన వాళ్ళు. అయితే ఇది ఒకసారి దగ్గర రా బాలాజీ, ఆశ్చర్యం ఏంటో తెలుసా, మా రమణ మహర్షి మా బుచ్చారెడ్డి గారి చేతి రాత ఒక్కటే, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అసలు బుచ్చారెడ్డి రాత అంటే నువ్వు నమ్మవలసిందే చూడు. ఎంత రాశాడు, భూమానంద సుధాని దార రమణ త్వయ్యేక నాథే మయ ప్రాగ్భాగ్యాభ్యుదయ త్వదీయ కరుణ లేశాచ్చ దృష్టే సతి కిం కామః కిమ భీప్సితం స్వజఠర స్వార్థే పుమానీక్షం కంకః కామాదు హేక్షతే కరభంకం సత్యాం పయ కాముక. రమణ తన యొక్క మానసిక స్థితి గురించి రాసిన రమణ మహర్షి 10th class ఎగ్జామ్ కట్టకుండా వచ్చినవాడు. ఇదంతా ఎట్లా వచ్చింది, తన మనసు ఎక్కడా చెదరడం లేదు. నేను చెప్తున్నా తప్పకుండా ఉన్న పుస్తకాలు నా నుంచి ఖచ్చితంగా వస్తాయి. దానికి కారణం ఏమిటి, అసలు డిస్ట్రాక్షనే లేదు. నన్ను కొట్టి మూలకేసిన నేను కూర్చొని పుస్తకం రాసుకుంటాను. నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద నేను పక్షలు లేవు, పగ తీర్చుకోవాలని లేదు. దానివల్ల ఇందులో ఏ సారం లేదని తెలిసే పోయింది. ఇంకెందుకు తలకే నొప్పి, సో ఇప్పుడు ఇందులో ఇంకా నా దగ్గర రా, మొత్తం స్క్రోల్ చేద్దాం చూడు ఇంత రాశాడు. అసలు దాంతోపాటు అసలు ఇప్పుడు నువ్వు దీన్ని చేతి రాత రాయాలన్నా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. మనము కర్మ కర్తల మనిన కర్మఫల భోక్తములను కాగలము, అష్టవక్ర సారం ఇంతే. కర్తభావన వదిలే, కర్తభావన ఉందా నువ్వు భోక్తవైపు, నేను చేస్తున్నా అన్నవా చేసే ఫలితం నువ్వు తీసుకోవాల్సిందే, తీసుకున్నావా ఆ ఫలితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, తద్వారా బాధ తప్పదు. కర్త ఎవ్వడని ఎరిగి తన్నెరుగగా కర్తృత్వం పోయి కర్మలు మాడును వీడును, ఇదియే నిత్యముక్తి పదము. ఇంతకంటే అసలు మనిషిని లిబరేట్ చేసే ఒక వాక్యము కానీ, బద్ధుడ నేను అనువరకే బంధవిముక్తి, బంధముక్తి చింతలుండి నేను బద్ధుణ్ణి అనుకున్నంత కాలమే దాని నుంచి నేను రిలీజ్ అవ్వాలని అనుకుంటున్నాను. అసలు నీకు బంధమే లేదనుకుంటు అవసరం లేదు. ఎంత ఎంత కంపోజిషన్ రాశాడు రాసి రమణ మహర్షికి ఆర్ట్ తెలుసా. ఇప్పుడు నా నోట్స్ ఆఫ్ క్వశ్చన్ ఇట్లాంటివి ఉంటాయి, కంపోజిషన్ సెంట్రల్ ఎలిమెంట్ ఎక్కడన్నా చూడు, పారాగ్రాఫ్ కానీ ఒకటి రెండు కానీ, ఎక్కడ ఫస్ట్ అక్షరం ఎట్లా ఉందో చివరి అక్షరం అట్లే ఉంటుంది. అది ఓన్లీ ఆత్మజ్ఞానంలో ఉన్నవాడే చేయగలడు, లేదా ఉద్యోగం చేసేవాడు చేస్తాడు, వాడు దమ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే బాస్ తిడతాడు కదా, అది అది ఊడిగా ఉంది. ఇది కాదు, ఇక్కడ ఎవ్వరు లేరు, చెప్పేవాళ్ళు లేరు, తను ఇన్స్పైర్ చేసేవాళ్ళు లేరు. చూడు ఎంత బాగుంది, శ్రీ రమణ మహర్షి గారి దివ్య చరిత్ర సంగ్రహము, శ్రీ రమణ గీతోపదేశ సార వాక్యానుబంధముతో శ్రీ ప్రణవానంద విరచితము తిరువన్నామల శ్రీ రమణాచలం ప్రచురితము, ట్రా ది బ్రిటానియా ప్రెస్, మదనపల్లె 1932. దీని ఒరిజినల్ కాపీ ఉందా? అది ఒరిజినల్ కాపీ మనకెందుకు ఇస్తారు? అసలు ఉంది, దాన్నే ప్రింట్ చేశారు, రమణాశ్రమంలో ఉన్నాయి. హిందీ ఎక్కడన్నా మైండ్ అటిటైన్ కనిపిస్తుంది నీకు, ఆర్డరే కనిపిస్తున్నది. ఎంత క్లియర్ చూడు, చూడు ఎంత స్పష్టమైన గీతం ఉంది ఇట్లా. ఎక్కడ చిత్త భ్రమణం ఉండదు నీకు, జీవితం అర్థమైతే అది ఒక్కటే తెలుస్తుంది. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద నీకు చెదరదు మనసు, ఇంకా ఇదే ప్రమాణం. 100 మంది 100 రకాలుగా చెప్పి ఉండవచ్చు, స్టిల్ దీన్ని ఏమన్నారంటే అన్వీవరింగ్ అటెన్షన్ ఉన్నారు. అంటే ఎక్కడా చెక్కు చెదరని ఒక ప్రశాంత చిత్తం ఉంది. ఆత్మకథ రాస్తున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చింది, ఆవిడ సమస్యలు ఇక్కడే కూర్చొని రాసినవాడిని చేతి, అందులో చేతిరాత 80% రాసిన తర్వాత మిగతా అది రాయొద్దనిపి చాపేసిన, ఇప్పుడు 2 కలిపి 2 అవుతుంది. ఆమె తన సమస్యలను చెప్పుకొని 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 చెప్పుకొని
నువ్వు ఏదైనా చెప్పు అని అడిగింది. నేను వినడం వరకే నా పని. నీ పని ఏంది? వేరే వాళ్ళ గురించి చాటీలు చెప్పుకోవడం. నా పని ఏంది? ఏది ఏమైనా పుస్తకాన్ని రాసుకోవడం. నీ పని నువ్వు సమగ్రంగా చేసుకో, నా పని నేను సమగ్రంగా చేసుకుంటా. ఇది ఒప్పందం. నేను నిన్ను డిస్టర్బ్ చేయ, నేను నిన్ను ఆపను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు నన్ను ఆపకు. ఇది నీకు ఓకే అయితే లివ్ హియర్ అండ్ సంవత్సరం అంతా చెప్పు. నాకు సంబంధం లేదు. నా ఒపీనియన్తో నీకు పని ఏమిటి అసలు? నన్ను అడిగేమన్నా కొట్లాడావా నీ కోడలతో? లేదా నువ్వు చెప్పిందంత రికార్డ్ చేస్తా, నీ కోడలికి పంపిస్తా, అప్పుడు ఆమె చెప్తుంది ఏది కరెక్ట్ ఏది తప్పు. ఇది వన్ సైడ్ స్టోరీ కదా, సమర్థించుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఇస్ వన్ సైడ్ స్టోరీ. మీరిద్దరు తెలుసుకోవాలి. సో మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే, ప్రపంచాన్ని మార్చడం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. అది క్లియర్గా ఎవరు నిర్వచించలేదు. ప్రపంచం అంటే మనుషులు. ఆ మనుషుల్లో కొందరిని మార్చి నువ్వు తృప్తి పొందుతున్నావు. ఒకడు 1000 మందికి భోజనం పెడితే తృప్తి పొందుతున్నాడు, ఒకడు 100 మందికి పెడితే తృప్తి పొందుతున్నాడు, ఒకడు ఒక్కడికి పెడితే తృప్తి, ఒకడు ఆవుకు పెడితే తృప్తి, కొందరు జైనులు ఉంటారు చీమలకు పెడతారు. ఇంత చక్కెర చీమలకు పెడితే 100 చీమలు తిన్నాయి, 100 ప్రాణాలకు భోజనం పెట్టినా అనుకుంటాడు. మన పాయింట్ ఆఫ్ వ్యూ చీమ వేరే, ఏనుగు వేరే. ఏనుగులకి 100 మందికి పెడితే నీ ఆస్తి వీక్తుంది. అందుకే పుణ్యం పొందడానికి ఇది ఒక పద్ధతి. దాంట్లో లోపాయకారి వ్యవహారాలు ఉన్నాయి. నేను 100 జీవుల ఆకలి తీర్చాను అని పుణ్యం, ఎందుకంటే పుణ్యం పుణ్యమే. నేను చాలామందిని అడుగుతా, ఏనుగు ప్రాణం పెద్దగా ఉంటుందా, చీమ ప్రాణం చిన్నగా ఉంటుందా? ప్రాణం ప్రాణమేనా? ప్రాణం ప్రాణమైతే నువ్వు పాపాలు ముట్టగట్టుకుంటూనే ఉన్నావు. ఆలో టేసినవా, పాపాలు ముట్టగట్టుకుంటూనే ఉన్నావు. తెలిసి చంపినా తెలియక చంపినా నువ్వే దానికి ప్రేరకమవుతున్నావు కదా. సో మా బుచ్చారెడ్డి సార్ అతనితో ఏం చెప్పాడంటే, నువ్వు మారు నాయన, దట్ ఈస్ ద బిగినింగ్. నేను మారితే సరిపోతుందా? అది ఒక్కటి సరిపోతాను. ప్రపంచాన్ని మారుస్తావు అంటే ఎక్కడో మొరాకోలో ఉన్న వాళ్ళని మారుస్తావా? నువ్వు నీ చుట్టూ ఉన్న కొందరిని మారుస్తావు. సో నువ్వు చుట్టూ ఉన్న కొందరిని మారుస్తున్న కొద్ది నీ జీవితం నరకప్రాయమవుతుంది. అటు కాకుండా చుట్టుపక్కల ఎంత దుర్మార్గులు ఉండని, ఎంత దరిద్రులు ఉండని, ఎంత కార్యవిహీనులు ఉండని, ఎట్లాంటి దురాశ పనులు ఉండని, నువ్వు జస్ట్ స్థిరం ఉండి పనిచేసుకో. నీ సైడ్ నుంచి ఎలాంటి నెగిటివిటీ వాళ్ళకి రావడం లేదు, ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోవడం లేదు అని వాళ్ళు గుర్తించిన మరుక్షణం మార్పు స్టార్ట్ అవుతుంది. అది నిజమైన మార్పుకి పునాది అనమాట. మిగతా అదంతా ఫేక్ మార్పు. ఇప్పుడు ఎవడో చెప్పగా చచ్చారు. వాడు చచ్చిపోగానే పార్టీ అంటారు అంతే. నాన్న వచ్చినప్పుడు చదువుకునేవాడు ద్రోహం చేస్తున్నట్టే. నేనేమంటా, పేరెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి, ఫుడ్ అక్కడ వండిపెట్టి వెళ్ళిపోవాలి, చెప్పనే వద్దు. వాడికి ఒక రూమ్ ఇచ్చి వాడు ఎంత చెత్తలో ఉంటాడో వండుకోని, నీ జీవితాన్ని నేను బాధ్యుని కాదని వాడు రాసిపెట్టాలి. ఒక తండ్రిగా నీకు 20 ఏళ్ళు వచ్చే వరకు నీ చదువుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు, కాస్త ఎంటర్టైన్మెంట్కి కొంత బక్షిష్యం, కొంత పాకెట్ మనీ తప్పకుండా ఇవ్వబడుతుంది. ఇక నువ్వు తాగుబోతువైతవా, తిరుగుబోతువైతవా, కేసే చేసుకుంటావా, మర్డర్లే చేస్తావా, మానవ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ డిసిషన్, మా మేము కారణం కాదు అని ప్రతి తల్లిదండ్రి పిల్లలకు చెప్తే ఏకదం సెట్ అవుతారు. సెట్ కాలేదా? వాడే అనుభవిస్తావు, మా డాడీ ఎప్పుడో చెప్పాడు నా కర్మ ఇంతే అనుకుంటాడు. అలా ఎందుకు ముందే చెప్తే మారరు, ముందే చెప్పి పెట్టు. అది నువ్వు నిరంతరం ఆచరించే వాడికి సాధ్యమవుతుంది. తండ్రి లంగా కొడుకు లంగా అయితే నువ్వేం చేస్తాయి? నేను చెప్పేది, ఒకడు పర్ఫెక్ట్ ఉంటే మిగతా అది మారుతుంది అంటున్నా. అదే పర్ఫెక్ట్ లేకపోతే ఇంకా నువ్వేం చేయాలి? ఇది ఎట్లుందంటే, ఒక నరాల బలహీనత ఉన్నవాడిని ఇంకో నరాల బలహీనత ఉన్నవాడు పట్టుకొని తీసుకుపోయినట్టుంటుంది. ఇద్దరు బొక్క బుర్ర పడతారు. ఇవిడో ఒకటి బలంగా ఉండాలి కదా. ఎవరికి డ్రైవింగ్ రాదు, కారులో వచ్చి కూర్చున్నారు. ఒక చిన్న స్టోరీ చదివా, 4 ఫ్రెండ్స్ రకరకాల వ్యాపారాలు చేసి ఫెయిల్ అయిపోయారు. ఫైనల్గా అనుకున్నారు, మనం కారు నడుపుదాం అని ట్యాక్సీ ఉన్నారు. అద్భుతమైన ట్యాక్సీ, సౌండ్ సిస్టము, దాని డెకరేషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో స్టాండ్లో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి పనికిరాని డొక్కు డొక్కు ట్యాక్సీలు మాట్లాడుకుని పోతున్నారు. కానీ వీళ్ళని అడిగే పాపాన పోవట్లేదు. పిచ్చి లేస్తుంది వాళ్ళకి. అసలు పూజలు చేయించారు, వ్రతాలు చేశారు, నరదోష చేయించారు, నిమ్మకాయలు కట్టారు, ఏం చేసినా గిరాకు వస్తలేదు. అసలు దిక్కే చూడట్లే. చివరికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందంటే, ఒకసారి నేను అది ఎక్కడ ఉంటుందో చెప్పండి, నేను మీకు చెప్పకుండా వచ్చి దర్శిస్తాను, సమస్య ఏమిటో నేను తెలుసుకుంటాను, ఆ తర్వాత మీకు సొల్యూషన్ చెప్తానంట. ఒకరోజు తర్వాత గురువు చూసి నెక్స్ట్ డే వెళ్ళి దౌడ బలగొట్టాడు. లంబి కొడుకులారు, ముందు మీరు కారు దిగండి ఫస్ట్. మీరే 4 కార్లు ఎక్కువ కూర్చుంటే
ఎవడొచ్చి అడుగుతాడా మిమ్మల్ని? అసలు ఫండమెంటల్ రూల్, కారు ఖాళీగా కనిపిస్తే కదా నువ్వు ఎక్కేది, అట్లా నువ్వు మారితే కదా ఎదురు వ్యక్తి మారేది. నువ్వు అన్ని లంగ పనులు బరాబర్ చేసుకుంటే నువ్వు మారాలి, నువ్వు చదవాలంటే కుదరదు. పేరెంట్స్ టీవీ చూస్తే పిల్లలు చూస్తున్నారు, పేరెంట్స్ చదివితే పిల్లలు చదువుతారు. అందుకే చదువుకున్న వాళ్ళు పిల్లలు, చదువుకున్న వాళ్ళు పిల్లలు అవుతున్నారు. అలాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి బిజినెస్ మైండెడ్ పీపుల్, పిల్లలు బిజినెస్ మైండెడ్ పీపుల్ అవుతున్నారు. అలాంటి వాతావరణం ఉంది. లాలిగుడి జీరోని పిల్లలు వైలెన్స్లు అయ్యారు. అలాంటి వాతావరణం, వాతావరణంలో నిజమైన ఎవల్యూషన్ ఉంటుంది. ఆ వృత్తి వాడికి ఇష్టం లేకపోతే వాడు పక్కన ఎంచుకుంటాడు వేరే సంగతి, కానీ అది ఈజియెస్ట్ వే. ఒక గురువు సమక్షంలో ఉంటే ఆ గురువు క్వాలిటీ వల్ల అందరూ మారవలసింది. ఎంతసేపు నువ్వు ట్రైనింగ్ ఇస్తావు? ఐసన్ అయ్యవుత. సో లోక కళ్యాణం అంటే లోకంలో అందరూ బాగుండాలని ఊరికి కోరుకోవడం కాదు, నీవు మారు. సో లోక కళ్యాణంలో, ఆ లోకంలో నీవు కూడా ఉన్నావు, నీవే కేంద్ర బిందువుగా. నీవు మారు, అంత మారు. నువ్వు ప్రశాంతంగా జీవించు, నీ ప్రశాంతత కంటేజియస్ అన్నారు దాన్ని. తెలుసా కంటేజియస్ అంటే? ఓ సినిమా కూడా వచ్చింది కంటేజియస్, కరోనా కంటే ఒక సినిమా వచ్చిందిరా ముందు. ఎగ్జాక్ట్లీ అదే సినిమా తీసిరా, ఎట్లా తీసిరా తెలియదు. నేనైతే పర్సన్ అయితే ఇది ఏమన్నా కుట్రన అనిపించింది నాకు. కరోనా ఏం జరిగిందో అంతకు 2 ఏళ్ళ ముందు ఎగ్జాక్ట్ సినిమా తీసిర్రు. స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఆ సినిమా. కేట్ విన్స్లెట్ యాక్ట్ చేసింది, ఎగ్జాక్ట్లీ సేమ్. ఎనీవే ఏదో చెప్తున్నా, కంటిన్యూ చేస్తే అంటువ్యాధి అని, నిజమైన ప్రశాంతత అంటువ్యాధి అంటు చేస్తుంది అండి. నిజమైన జ్ఞానం అంటువ్యాధి, నిజమైన ఆచరణ అంటువ్యాధి, ఆచరణ అంటువ్యాధి, ఆలోచన అంటువ్యాధి కదా, ఆలోచన సంఘర్షణ ఆచరణ అంటువ్యాధి, మౌనంతో కూడిన ఆచరణ ఇంకా పరమాద్భుతమైనటువంటి మెడిసిన్ అది. ఎక్స్పెక్టేషన్ ఉందా మార్పు రాదు ఇంకా. నువ్వు అసలు ఎవరిని మారాలని కోరుకోకు, నువ్వు స్థిరంగా పనిచేస్తూ 2 రోజులు ఇట్లా ఉన్నా 3 రోజులు మారాలి కదా అనకు, సంవత్సరం పట్టొచ్చు. బట్ వాడికి ఆ స్పృహ కలిగితే మెల్లగా జాయిన్ అవుతాడు. అయినప్పటికీ నువ్వు ఈ పని చేస్తూ వాడు మెల్లగా నేను ఏమైనా చేస్తా డాడీ అంటే చేసుకోరా, నీకు తెలీదా, రోజు చూస్తున్నావు కదా. ఒకరోజు డాడీ లేకపోయినా వాడు అట్లా పనిచేస్తాడు. ద కరాటే కిడ్ అని ఒక సినిమా చూసారా? ఫస్ట్ సినిమా కాకుండా సెకండ్ సినిమా కాకుండా ఫస్ట్ ప్రాజెక్ట్, కథ సేమ్. అందులో డాక్టర్ వాన్ ఏదో ఉంటుంది, డాక్టర్ హాన్ అతను కరాటే మాస్టర్, ముస్లిం లాగా ఇట్లా ఉంటాడు ఇట్లా. ఈ పిల్లవాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఒకటే కోరిక, ఫ్రెండ్స్ అందరిని కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కొట్టారు, ఒకసారి వీడు ఏదో చేస్తే వాళ్ళంత బలంగా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ పెద్ద కరాటే మాస్టర్ దగ్గర చాలా డేంజరస్ కరాటే నేర్చుకుంటారు. కిక్కు కొడితే అసలు మూతి పని రాలిపోతుంది. వాళ్ళకంత కసి నేర్పిస్తాడు గురువు. కరాటే అంటే అవతల వ్యక్తిని చంపేయాలని నేర్పిస్తుంటాడు అతను. చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. అట్లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకునే పిల్లలు, వీడికేమో బక్క బాడీ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇతన్ని పారిపోయి వస్తుంటే అందరు వెంటబడుతుంటారు. అప్పుడు ఈ ముసలి కరాటే మాస్టరు వచ్చి చెప్తాడు, అతను వెంటపడకండి, ఇట్లా బలహీనంతో పోరాడడం కరాటే ఉద్దేశం కాదు, రైట్ అపోనెంట్ని పట్టుకుని పోరాడండి. ఏ నువ్వేవాడరా ముసలుడు అంటారు కదా, చెప్తున్నాను వెళ్ళిపోయినట్టు. ఏ ముసలుడు దమ్కి ఇస్తున్నాడు ఏం కాక అంటారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాగుండదు అంటారు. అది చాలా ప్రశాంతంగా చెప్తారు. అసలు ఆ సీన్ చూద్దాం నెక్స్ట్. కట్ చేస్తే ఒక్కొక్కరు వస్తాయి, టిక్ 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 అని పొల్లేసిన ఇసేస్తారు. అసలు ఇది వీడు చూస్తాడు, వామ్మో వీడు తోపునట్టున్నాడు. నెక్స్ట్ ఇంటికి పోయి నాకు కరెక్ట్ నేర్పినట్టు, నీకు నేర్పినట్టు. తర్వాత వాళ్ళ అమ్మగిమ్మ అందరూ వచ్చి అడుగుతారు వాటి వీటి మేబీ. ఇతను ఊహించే కరాటే ఒకలాగా ఉంటుంది, కూఫార్ కరాటే. ఈ పిల్లవాడు ఊహించేది. ఇప్పుడు ఇది దగ్గర పోతే ఏం నేర్పిస్తాడు? కరాటే చెప్పాడు, ఇల్లంతా తుడిపిస్తాడు. 2వ సినిమాలో ఈ బిట్లు బాధిస్తాడు, జాకెట్ ఆన్ జాకెట్ అట్లా. దీనికి కరాటకి ఏం సంబంధం ఉంది? నువ్వు జస్ట్ వెళ్ళిపోంటాడు అంతే. ఆ తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు ఇంటికి పోగానే జాకెట్ ఇసిరేసే కొడుకు ఇంటికి వెళ్ళి అటు తగిలిచ్చిపోతాడు అనమాట. వాళ్ళ అమ్మ ఏడు చేస్తుంది ఇట్లా బుడుగుడుగుడు అని, అంటే మార్పు వచ్చింది కదా. ఆ తర్వాత అసలు మిస్టర్ హాన్ నీ కరాట రాదు, బొంగు రాదు, అసలు నీ కుంకు రాదు, ఏమి రాదు, నువ్వంత అబద్ధ కోరివి, నువ్వు ఎట్లా కొట్టావో నాకు తెలియదు, ఎంత ఏదో సెట్టింగ్ లాగా ఉంది, నేను ఇంకొక మంచి మాస్టర్ని పట్టుకుని వెళ్ళిపోతా అంటున్నప్పుడు వాడు చెప్తాడు, కమ్ హియర్. మొట్టమొదటిసారి సీరియస్ టోన్లో చెప్తాడు. వాడి పేరు డిక్రేనే ఏదో ఉంటుంది, షెల్డ్రే ఆ పిల్లవాడి పేరు. వాడు విల్ స్మిత్ కొడుకు. కమ్ హియర్ అంటాడు. ఏకదం పర్సన్ అయి వస్తే మాటకంత అట్రాక్షన్ ఉంది, వచ్చేసింది. జాకెట్ ఆన్ అంటాడు మిస్టర్ హాన్, జాకెట్ ఆన్ అని జాకెట్ తీసుకోకపోతే చైన్ కొడతాడు. విదిన్ 3 మినిట్స్లో ఇంతవరకు వాడు చేసిందంతా
ఆ కరాటే మూమెంట్స్నే పాలిష్ చేసుకోవడం. అప్పుడు ఒక చిన్న క్లాస్ ఇస్తాడు అసలు, చైన్ ఇట్లా పట్టుకొని, రిమెంబర్ కుంగ్ఫు అన్నది ఓన్లీ మార్షల్ ఆర్ట్ ఒకటి కాదు, కుంగ్ఫు ఈజ్ ఎవ్రీథింగ్. రిమెంబర్ నువ్వు ఎట్లా స్నానం చేస్తావు, నువ్వు ఎట్లా పెద్దవాళ్ళకి గౌరవిస్తావు, నువ్వు ఎట్లా భోజనం చేస్తావు, నువ్వు ఎట్లా వేరే వాళ్ళకి రిసీవ్ చేసుకుంటావు, ఎట్లా మాట్లాడతావు, ఎట్లా బట్టలు తగిలిస్తావు, ఎట్లా ఇస్త్రీ చేసుకుంటావు, ఎట్లా పడుకుంటావు, ఎట్లా కూర్చుంటావు, ఎవ్రీథింగ్ ఈజ్ కుంగ్ఫు అని చెప్తాడు. చెప్పి మళ్ళీ చిన్న స్పీడప్ చేస్తాడు. అతడు వీడు అసలు నీకు బాడీతో పని లేదు, ఇట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ క్లియర్, నువ్వు ఎవరిని ఓడగొట్టాలనుకోవట్లేదు, బట్ సందర్భం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. అట్లా కొడితే ఆ మాస్టర్ క్లినిక్ వెళ్ళిపోతాడు, వీడు మొత్తమొదటిసారి చేయి చూసుకో అసలు నేనేనా అని. అట్లా వాడికి చిన్న ఒక ఇన్స్పిరేషన్ ఇగ్నైట్ అవుతుంది, అంటే యూ హ్యావ్ టు చేంజ్. చేంజ్ హఠాత్తుగా రాదు. చేంజ్ అనేది ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని మార్చే ప్రక్రియ జీవితకాలం చేస్తారు, బ్లేమ్ చేస్తూనే ఉంటారు. నీవు మారడం అనేది ఒక అత్యున్నతమైన ఆల్కెమీ, అదొక రహస్యమయ యోగం, అదొక ఎనిగ్మాటిక్ ఎక్స్పెరిమెంట్ డన్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇది వేరే వాళ్ళని ఒప్పించడం కోసం కాదు, వేరే వాళ్ళ చేత నువ్వు మెప్పు పొందడం కోసం కాదు, అవార్డుల కోసం కాదు, గురువుగా మారడం కోసం కాదు, భక్తులు ఎక్కువ మంది వస్తే థ్రిల్ అవ్వడం కోసం కాదు, నీవు నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం కోసం తప్ప దీనికి ఏ పరమార్థం లేదు, ఏ పరమార్థం లేదు అసలు ఆత్మజ్ఞానానికి. యు ఆర్ జస్ట్ లివింగ్ బై యువర్ ఓన్ సెల్ఫ్. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హఠాత్తుగా నీ వల్ల ఇంపాక్ట్ అయ్యి అట్లా వాళ్ళు నిశ్శబ్దంగా జీవిస్తుంటారు. పొద్దున్న లేచి అంత సరుతున్నావు, సంవత్సరం పొద్దున్న లేచి అంత సరుతున్నావు, ఎవరు వచ్చి కొంత సదరు వల్ల సంవత్సరం వృద్ధు జరువంచి పడ్డా, ఎవరు లేచి అంత సరుతున్నారు, ఎవరికి ఒక మాట చెప్పలే, ఎవరిని అడిగితే చెప్తున్నావు. సరే ఒక చేష్ట చేసి వచ్చి ఎవడన్నా అర్హత ఉంది అనుకున్నప్పుడు వాడు చెప్పే ప్రయత్నం, వీడు వింటలేడు అనిపిస్తే వదిలేస్తారంతే. సో నా చివరి కామెంట్, కంక్లూడింగ్ కామెంట్ ఏంటంటే, ఎంతమందిని మారుస్తావు అనే దానికి ప్రమాణం ఏమి లేదు. ఇంతమందిని జీవితాలు మార్చాం అంటారు కదా, నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుపో, ఏవి మారవు. ఓ పాతను, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది, స్వరం మారుతున్నది తరం మారుతున్నది, వందే మాతరం ఉందే మాతరం. సో వేరే వాళ్ళ కబంధ హస్తాల్లో బందీ అయిన వాడు చేసే ఉద్యమాల్లో సంఘటిత శక్తి అవసరం. నీకు నీవు ఏ విషయాల్లో బందీ అయినో నువ్వు విముక్తి చేసుకోవడానికి సంఘటిత శక్తి కాదు, సంఘటితమైన ఒక ఇంద్రియాలు, అక్కడి నుంచి నువ్వు జీవితాన్ని దర్శించేది కావాలి. ఇది సమాజానికి సంబంధించింది కాదు, ఆత్మజ్ఞానికి దేశకాలమాన ప్రమాణాలతో సంబంధం లేదు. రమణ మహర్షి అరుణాచలంలో పుడితేనే ఆత్మజ్ఞానం పొందిననుకుంటే పొరపాటు, అతను టింబక్టులో ఉన్న దగ్గరున్న ప్రదేశానికి వెళ్ళి కూర్చునేవాడు, లేదా అక్కడి నుంచి అరుణాచలంకి వచ్చేవాడేమో. మారేవాడిని ఎవడు ఆపలేడు, మారను అని నిర్ణయించుకున్న వాడిని ఎవడు మార్చలేడు. లాస్ట్ ఎగ్జాంపుల్, ఇద్దరు పోయేవాడిని లేపొచ్చు, నటించేవాడిని లేపలేదు. నటించేవాడిని ఎవడు లేపలేడు, బికాజ్ వాడి మొత్తం నిద్రనే పోలేదు కాబట్టి వింటున్నాడు వాడు. కానీ ఒక జెన్ మాస్టర్ ఈ సామెత చెప్తే, జెన్ మాస్టర్ ఉన్నాడు, నిద్ర పోయేవాడిని తీసుకురా లేపుతాను, నిద్ర నటించేవాడిని తీసుకురా లేపుతాను నేను అన్నాడు. ఎట్లా లేపుతావు, తీసుకురావోయి చూపిస్తా కదా, అంటే మేము ట్రై చేసామండి, నిద్ర నటించేవాడు దుప్పటి కప్పుకొని ఎంత చేసినా వాడు లేవట్లేదు కదలట్లే, నేను లేపుతాను. మీకు అంతవరకే తెలుసు, నాకు కొంచెం ముందు తెలుసు. పడుకున్న తర్వాత చిన్న సూది స్పీర మీద కూర్చొని ట్రక్కులు వేసుకుంటాడు వాడు. అయి బాత్ కథ, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సో ఆత్మజ్ఞానం అంటే నీ పిర మీద నువ్వే కూర్చుకోవడం అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. రీసా రస వయసా ఈ పుస్తకం రమణ మహర్షిని ఊరికే ఆరాధించకుండా అతని యొక్క కర్మ సహిత జీవితాన్ని మీరు ఆరాధించండి, అట్లా మీరు కర్మలోకి ఎంటర్ కండి. ఊరికే తిని పడుకున్న వ్యక్తి కాదు అతను. చెలంగారు ఒక మాట చెప్తారు రమణ మహర్షి గురించి, అట్లాంటి మాట ఎవడూ చెప్పలేదు. రమణ మహర్షి చెలంగారు అతను ఏమిటి అసలు, ఒక అందం లేదు, ఒక ఏమంటారు ఒక కమ్మని స్వరము లేదు, ఓ చక్కటి శరీరము లేదు, ఏమీ లేదు, మరి నేను ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాను. తెలిసింది నాకు, అతను జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం ఉన్నాడు, సంపూర్ణంగా తెలిసి అట్లా హాయ్. ఒక మూఢుడు అలాగే ఉంటాడు, సంపూర్ణంగా తెలిసినవాడు అలాగే ఉంటాడు. ఆచరణలో తెలుస్తుంది ఎవడు మూఢుడు ఎవడు ఆత్మజ్ఞానం.
కూర్చున్నప్పుడు ఏమి తెలియదు, ఫోటోగ్రాఫ్లో ఏమి తెలియదు. ఇట్లా వైలిన్ పట్టుకుని ఫోటో దిగి నువ్వు కూడా దిగి ఇద్దరం తోపు వైలిస్తా అనుకుంటుంది. వీడియో రిలీజ్ చేస్తే తెలుస్తుంది కాయ 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 నువ్వు అంటావు కొంచెం బాగా వేస్తా. ఇంకా లాల్గుడి మామ వచ్చినట్టు ఇద్దరం అవుతుంది. సరే బాయ్ బాయ్.